అవ్వాంనేస్కి స్వాగతం. మండల కేంద్రమైన తానూరు విఠలేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర ఉత్సవాలు మంగళవారం వైభవపేతంగా ముగిశాయి. సోమవారం రాత్రి నిర్వహించిన రథోత్సవ శోభర్యాలి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కనుల పండుగగా కొనసాగింది. మహిళలు మంగళ హారతులతో ఎదురెళ్లి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మధ్యాహ్నం కుస్తీ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన మల్లయోధునికి 9,151 నగదుతో పాటు ఓ వెండి కడియం, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 7,151 నగదు అందించి శాల్వాతో సత్కరించి నూతన వస్త్రాలను బహుకరించారు. గ్రామంలో
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి జాతర నిమిత్తం తానూరులో జాతర నిర్వహించడం జరిగింది. ఈ జాతర యొక్క ప్రత్యేకత, తానూరు గ్రామం గత 102 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఇక్కడ సప్తాహ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు నిన్న జరిగినటువంటి సప్తాహ సమాప్తి కార్యక్రమానికి భక్త జనాలు చాలామంది వచ్చేసి మా కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది. మరియు నిన్న జరిగిన అన్నదాన కార్యక్రమంలో అందరూ కూడా సహభాగులై ప్రసాదం యొక్క తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే తానూరు గ్రామంలో కుస్తీల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు మహారాష్ట్ర నుంచి మలయదులు వచ్చి చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనోడి ఇక్కడ జరిగిన పోటీలకు ప్రథమ బహుమతిగా 9,51 రూపాయలు, రెండవ బహుమతిగా 7,51 రూపాయలు తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రథమ బహుమతి మహారాష్ట్రకు చెందినటువంటి రామ్దాస్ మరియు దిగంబర్ ఇద్దరు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మేము ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగించాలని, ఆ యొక్క పాండురంగడి కృపాకటాక్షులు మాపై ఉండాలని మా భగవంతుని కోరుకుంటూ మేము ఆ భగవంతుని మరొకసారి స్మరించుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. నేశ్వర రామరావు గదేకర్ కొట్టునాలియా హింగోలి ఫస్ట్ కుస్తీ వైకి కుస్తీ. నిర్మల్ పట్టణంలో ఆర్టీసీ జేఏసీ నాయకులకు అరెస్టు చేసినందుకు నిరసనగా బైంసా డిపో ఆర్టీసీ కార్మికులు డిపో వద్ద గల రోడ్డుపై రాస్తారోకు నిర్వహించగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కార్మికులకు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు చేసిన కార్మికులు వెంటనే మంత్రి అయిన ఈ రోజు గద్దె మీద కూర్చున్న సంగతి మాత్రం నువ్వు మర్చిపోయినావు. ఏదైతే జేసీ నాయకులకు నిర్బంధానికి గురి చేయడానికి నువ్వు కుట్ర చేస్తున్నావు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వానికి ఏదైతే పతనానికి ఏదైతే కారణమో నాశనం అయింది దానికి ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ఏదైతే మొత్తము జనాలు మొత్తము ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గారు నీది ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఈరోజు కేసీఆర్ ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆర్టీసీ వాళ్ళు 40 రోజులు ఏదైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళతో ఏమవుతుందని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో మరి ఏదైతే నువ్వు ఈరోజు ప్రైవేటీకరణ చేసి ఏదైతే బస్సులు కొనుగోలు చేసి ఏదైతే నువ్వు ఏదైతే ధరలకు మరి పెద్ద ధరలకు ఏదైతే బిజినెస్ వాళ్ళకు ఏదైతే కమిషన్ తీసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో మరి అయితే ఏదైతే అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.